ఒక రాజుగారు అడవిలోకి వెళ్ళి మిగతా వారి నుంచి వేరైపోయారు ఆయన అలిసి ఉన్నారు ఆదమరిచి ఉన్నారు అప్పుడే ఒక పులి ఆయనపై దాడి చేసింది ఆయన కత్తి చేజారిపోయింది పులి ఆయన్ని చంపేసేదే అంతలో నలుగురు యువకులు ఎక్కడి నుంచో వచ్చి శాయశక్తులా పోరాడి పులిని చంపేశారు రాజుగారిని రక్షించేశారు ఇంతలో రాజుగారి సైన్యం సేవకులు మంత్రి రాజును వెతుక్కుంటూ వచ్చారు రాజుగారు నలుగురు యువకులకి కృతజ్ఞతలు చెప్పారు రాజుగారు కదా ఆయన కృతజ్ఞత స్టైలే వేరు మీకేం కావాలో కోరుకోండి అన్నాడు మొదటివాడు బీదోండి మహారాజా ఒక ఉద్యోగం ఇప్పించండి అన్నాడు రాజుగారు ఉద్యోగం ఇచ్చేశారు రెండో వాడు నాకు పెద్ద ఇల్లు బోలుడు ధనం కావాలన్నాడు రాజుగారు సరేనన్నారు మంత్రికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఇచ్చేశాడు మూడోవాడు నాకేమీ వద్దు కానీ మా ఊరికి సరైన బాట లేదు అది వేయించండి చాలు అన్నాడు రాజుగారు నాలుగో నాలుగోవాడు నాకేం వద్దు మహారాజా అన్నాడు వీల్లేదు ఏదో ఒకటి కోరుకోవాల్సిందే అన్నారు రాజుగారు నాకేం వద్దు మహారాజా అన్నాడా యువకుడు రాజుగారికి పట్టుదల పెరిగింది ఏదో ఒకటి కోరుకుని తీరాల్సిందే అన్నాడు ఏదడిగినా ఇస్తారా అని అడిగాడు యువకుడు ఏదైనా అడుగు ఇస్తాము అన్నారు రాజుగారు మీరు మా ఇంట్లో ఒక పూట భోజనం చేయాలి మహారాజా అన్నాడు యువకుడు ఓ సంతేనా దానికేం భాగ్యం అన్నాడు రాజుగారు ఏర్పాట్లు చూడమని మంత్రికి చెప్పేశారు యువకుడి ఊరు కుగ్రామం దారి లేదు రాజుగారు వెళ్ళాలంటే ఆ ఊరికి కొత్తగా దారి వేయాల్సిందే అలాగే వేశారు ఆ యువకుడిది పూరి గుడిసే రాజుగారు వెళ్లేందుకు పనికిరాదు దాంతో మంచి భవనం కట్టించి ఇవ్వాల్సి వచ్చింది ఆ తరువాత ఇంకో ప్రశ్న వచ్చింది రాజుగారు తప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అలా వెళ్తే రాజుగారికి నామోషి దాంతో రాజదర్బార్లో ఆ యువకుడికి ఒక పెద్ద ఉద్యోగం ఇచ్చారు ఆ తరువాత అసలు ప్రశ్న వచ్చింది రాజుగారి భోజనం గురించి ఆ యువకుడికి తెలియదు రాజుగారి సేవకులు వెళ్ళి వండి పెడితే ఇంట్లో భోజనం చేసినట్టు కాదు రాజుగారేమైనా రాహుల్ గాంధీయా తన సెక్యూరిటీ తెచ్చిన భోజనాన్ని కళావతి పూరింట్లో తిని ఇచ్చేందుకు రాజుగారు చాలా పాతకాలం మనిషి మాటంటే మాటే మరి మరి రాజుగారి భోజన అలవాట్లు తెలిసిన వ్యక్తి ఆ ఇంట్లో ఉంటేనే ఆయన మాట చెల్లుతుంది ఆయనకు కావలసిన భోజనం దొరుకుతుంది రాజుగారు మాట తప్పదలుచుకోలేదు మా అమ్మాయినిచ్చి ఈ యువకుడికి పెళ్లి అప్పుడు సమస్య ఉండదు అన్నారు రాజుగారికి ఆ కుర్రవాడి తెలివితేటలు అర్థమయ్యాయి ఏమీ కోరకుండానే అన్నీ సంపాదించేసుకున్నాడు హరిపిడుగా అనుకున్నాడు అల్లుణ్ణి చేసుకున్నాడు కదా ఇక అర్థరాజ్యం కూడా ఇచ్చేశాడు